వ్యక్తి యాక్చువల్లీ కడప నివాసి. వీడు అన్ఎంప్లాయ్స్ యూత్ని టార్గెట్ చేసి వాళ్ళకి తాను ఒక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్ అని వాళ్ళకి పరిచయం చేసుకొని వాళ్ళందరికీ జాబ్ చేయిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అలాగే సుమారు 10 మంది జనాల దగ్గర గ్రాడ్యుయేట్ యూత్ దగ్గర డబ్బులు తీసుకొని 15 లక్షలు, మనిషి దగ్గర 1 లక్ష 2 లక్షలు, 4 లక్షలు కూడా తీసుకున్నాడు. టోటల్ ఒక 15 to 18 lakhs వసూలు చేసి వాళ్ళందరికీ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చాడు. ఆర్ఎండ్బిలో జూనియర్ అసిస్టెంట్లు గాను వర్క్ ఇన్స్పెక్టర్ అపాయింట్మెంట్ చేస్తూ వీడే నెక్స్ట్ సెంటర్స్కి వెళ్ళి ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ప్రింట్ చేసి అందరికీ జాబ్స్ ఇస్తున్నట్టు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ప్రింట్ చేసి ఇచ్చాడు. ఈ అపాయింట్మెంట్లు పట్టుకొని ఒకళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేసి ఇదంతా ఫేక్ అని తెలిసింది. దాంతో వాళ్ళు మనకి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వీడు శ్రీ సహర్సా ఫౌండేషన్ అనే పేరు మీద ఒక విజిటింగ్ కార్డు, దాని ఫౌండర్ని అనుకుని ఒక విజిటింగ్ కార్డు ప్రింటెడ్ చేసి జనాలకి ఏదో సోషల్ సర్వీస్ చేస్తున్నట్టు పోజింగ్ ఇచ్చి చాలా హై ప్రొఫైల్ మెయింటైన్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని టార్గెట్ చేసి డబ్బులు తింటున్నాడు. ప్రీవియస్గా కూడా వీడు విజయవాడలో మా ఇలాగే జనాల దగ్గర డబ్బులు తింటే మార్చవరం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసులో వీడు కోర్టుకి అటెండ్ అవుతున్నాడు. ఒక గత 6 నెలల నుంచి వైజాగ్లో ఉంటూ వైజాగ్లో కుర్రవాళ్ళ దగ్గర అగైన్ డబ్బులు తీసుకొని ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తూ వాళ్ళందరినీ చీట్ చేస్తున్నాడు. ప్రతి సామాన్యుడి కళ సొంతింటి నిర్మాణం. మీ కళలకు వాస్తవ రూపాన్నిస్తూ అందుబాటు ధరల్లో ఉడా గుర్తింపు గల లేఅవుట్లను మీకు అందిస్తుంది సాయి ఇన్ఫ్రా డెవలపర్స్. మా సంస్థ స్థాపించిన అనతి కాలంలోనే విశేషంగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు.